రాష్ట్ర దివ్యాంగుల జాతీయ ఉద్యమ నాయకులు మీకు తెలుసు మందకృష్ణ మాదిగ పక్షాన వాళ్ళు ఒక భారీ ఎత్తున దేశంలోనే ఒక ఐకాన్ ఉద్యమం నిర్వహించి వాళ్ళు దివ్యాంగులకి పెన్షన్ పెంచడంలో వాళ్ళు సంపాదించిన బడ్జెట్ ఏదైతుందో మొత్తం గిన్నిస్ బుక్లనే రికార్డు సృష్టించింది అన్నట్టు. దాంట్లో అత్యంత కీలక పాత్ర పోషించిన నా ఎల్లందు బిడ్డ సునీల్ రెండు మాటలు మాట్లాడారు. నా అదృష్టంగా భావిస్తున్న ఈ సందర్భంలో ఒక బాధితుగా ఇక్కడ చేరి మరి స్వామీజీ గారు నాకు ఇంతమంది ముందు రాకేష్ గారు వారు వీరు అక్క మా అక్క అందరి ముందు మాట్లాడించే అవకాశం నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. సార్ మొత్తం ఉద్ధరించారు సార్. సార్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసినప్పుడు నేను ఒక సాంస్కృతిక కార్యకర్తగా, సింగర్గా, ఒక గాయకుడిగా అందులో తోటే ఒక 1000 ప్రదర్శనలు ఇప్పించిండు ఆర్కెస్ట్రా. ఆగట్లేదన్న రైట్. ఇంతమందిని చైతన్యం చేసి ఈరోజు వికలాంగులకి 3000, వితంతువులు వృద్ధులకి 2000 ఇవన్నీ సాధించగలిగిన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పనిచేసినందుకు గర్వపడుతూ చివరిగా నేను మొన్న ఒక బుక్ రాశాను అన్న గురించి. అమ్మ ఆ తల్లి మరి ఆ డ్రైనేజ్ ఎత్తిపోస్తూ చనిపోవడం అనేది నా హృదయాన్ని కదిలించింది. నా ఇల్లందు వాస్తవుడైనా కూడా ఆయన ఎక్కడ ఎవరైనా కూడా జీవితాంతం ఆయన కాళ్ళకురులో పడి ఉంటాడు. సంతోషం. శుభాకాంక్షలు చెప్పాలి అందరికీ. శుభాకాంక్షలు. దీపావళి పండుగ వాళ్ళు లేకుండా మన వాళ్ళు అంటలేరా? హ్యాపీ హ్యాపీ ఫెస్టివ్ మూమెంట్. ఇట్లా అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అంటాడు ఒక కవి. మార్క్స్ మానేడు ఇంకో మాట అంటాడు, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే. ఆయన దగ్గర బెల్లం అయిపోయింది, భార్య పిల్లలు అందరు మొత్తం తన్ని తరిమిండ్రు. లాస్ట్కు దేశాన్ని ఉద్ధరించిన తను అంతిమ దశలో ఆశ్రమంలో ఇదవుతాడు.